భయం గౌతమ్ ఇంత పెద్ద నేరస్తుని కనిపెట్టింది ఒక తెలుగువాడిని తెలిసినప్పుడు గర్వంగా ఉంది రాబిన్ ఎక్కడ పెట్టారు ఢిల్లీ పోలీసులకు అప్పగించారు ఢిల్లీ పోలీసుల అప్పుడు మే ఎవరంటారు రాబిన్ ని భద్రంగా తీసుకెళ్ళడానికి వచ్చిన పోలీస్ వాళ్ళం గౌతమ్ ఇటువంటి ఆర్డర్ వాళ్ళు నాకు ఇచ్చారు సుభాష్ వేళాకొలం కాదు రాబిన్ ఎక్కడ దాచావు నేను పోలీసులకు అప్పగించాను నువ్వు చెప్పింది నమ్మడానికి ఐ యామ్ నాట్ మ్యాడ్ నువ్వే వాడిని తప్పించేశావు అది ప్లాన్ వేసి తప్పించేశావు ఎటు వెళ్తావు ఈ రోజు నుంచి నువ్వు ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉండాలి वो मद्रासी सच कह दिया या नहीं नहीं साहब वो कल से एक ही जवाब दे रहा है आप दिल्ली का पुलिस को बेवकूफ समझ रहा है लेकिन हम साबित करेगा आप कौन हैं देखो साहब वो जानता है लेकिन फिर भी छुपा रहा है What the hell is this? Can't you speak in English? ఏం చెప్పేది అర్థం కాలే నువ్వు చెప్పింది నమ్మడానికి ఢిల్లీ పోలీసులు అమాయకులు కాదంటున్నారు నువ్వు మంచి నటుడు అంటున్నారు వారిని ఎందుకు చూస్తావు వాళ్ళ ముందు తెలుగు వాళ్ళు తల వంచుకునేలా చేశావు దేశద్రోహిని ఎవరైనా చూసా మాటలు చెప్పు నేను చెయ్యెత్తి జైకుట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవాడని లక్ష్యం గలవాణ్ణి నీ లక్ష్యం గురించి నేను అడగలేదు రాబిన్ ఎక్కడ ఉన్నాడు అది మాత్రం చెప్పు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో ఢిల్లీ పోలీసులకు వాళ్ళని అప్పగించాలని మా ఐజీ ఆర్డర్ అదే నేను నెరవేర్చాను వాళ్ళు నిజమైన పోలీసులు కారు మరి ఇంకెలా సార్ మీ డిపార్ట్మెంట్ ఆర్డర్ వాళ్ళ చేతుల్లో ఉంది ఇందులో ఎలా సార్ గవర్నమెంట్ ముద్ర ఉంది డూప్లికేట్ పోలీసులు ఇచ్చిన డూప్లికేట్ లెటర్ చూపించి నువ్వెంత అరిచినా లాభం లేదు అసిస్టెంట్ కమిషనర్ మీరెవరో తెలుసుకోవడానికి ఈ ఆర్డర్ మీ చేతికిచ్చాను వాళ్ళు ఎయిర్‌పోర్ట్ కి కరెక్ట్ గా వచ్చి ఎదురు చూసినందుకు కారణం ఉంది మీరు లేట్ గా వచ్చినందుకు కారణం ఉంది ఇప్పుడు ఈ ఆర్డర్ చించిపారేసినందుకు కారణం ఉంది వాట్ డు యు మీన్ రాబిన్ తప్పించుకోవడానికి ఢిల్లీ పోలీసులు తోడుగా ఉన్నారు అంటున్నాను మిస్టర్ సుభాష్ అంతకొండి తప్పించే నేరస్తులు మీరు ఢిల్లీ పోలీస్ కు బ్లేమ్ కట్టే సాప్ ఆంధ్రప్రదేశ్ కా ఐజీ ఆయా హై ఆనే దీజియే ठीक है उन्हें भेज दो मिस्टर सुभाष मी आईजी मिस्टर जयप्रकाश राजा है तुम उनसे बात करो मिस्टर सुभाष నువ్వు చేసిన తప్పు నన్ను ఢిల్లీకి రప్పించింది సార్ నేను తప్పు చేసి ఉంటానని మీరు నమ్ముతున్నారా మిస్టర్ సుభాష్ డూప్లికేట్ వ్యక్తుల్ని పోలీస్ వ్యక్తులుగా నమ్మి మోసపోయావు వాళ్ళు తయారు చేసిన ఆర్డర్ ని గవర్నమెంట్ ఆర్డర్ అనుకుని మోసపోయావు కానీ ఢిల్లీ పోలీస్ రాబిన్ ని తప్పించింది నువ్వే అనుకుంటున్నారు నిజమేమిటో తెలిసే వరకు నిన్ను సస్పెండ్ చేస్తున్నా సార్ నా నిజాయితీ నా తెలివితేటలు ఇవన్నీ ఢిల్లీ పోలీసులకు తెలియవు కానీ మీకు తెలుసు వ్యక్తి ఎంత మంచివాడైనా కూడా నేరం ఆరోపించబడితే వాణ్ణి బోనులో ఎక్కించి విచారణ చేయడం మన చట్టం దాన్ని కాపాడతామని చెప్పి ప్రమాణం చేసి నువ్వు నేను ఉద్యోగంలో చేరాం అది మర్చిపోవద్దు అందువల్ల నెక్స్ట్ ఏం చేయాలో ఆంధ్రాకు వెళ్ళి నిర్ణయించు నో సర్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల గౌరవాన్ని చెడగొట్టానని అపకీర్తితో నేను ఆంధ్రప్రదేశ్కి తిరిగి రాను నిజమైన నేరస్తుని కనిపెట్టి మీరు చెప్పినట్లుగా ఇండియాలోనే ఉన్నతమైన వాళ్ళు ఆంధ్ర పోలీసులన్న మంచి పేరుతోనే ఆంధ్రప్రదేశ్కి తిరిగి వస్తాను మిస్టర్ సుభాష్ ఇక మీదట రాబిన్ని కనిపెట్టవలసింది ఢిల్లీ పోలీసులు నువ్వు ఆంధ్రాకు వస్తున్నావు ఇది నా ఆర్డర్ సారీ సర్ ఎప్పుడు మీరు నన్ను సస్పెండ్ చేశారో ఆ నిమిషం నుంచి మీ ఆర్డర్ ఓబే చేయాల్సిన అవసరం నాకు లేదు తప్పించుకున్న రాబిన్ ని కనిపెట్టి వాడి మూలంగా వాడు తప్పించుకోవడానికి ఢిల్లీ పోలీసులే కారణం అనేది కూడా నిరూపించి తీరుతాను నేను ఏ తప్పు చేయలేదని మీకు నిరూపిస్తాను మీరు భయపడేందుకు ఏమీ లేదు ధైర్యంగా ఇక్కడే ఉండొచ్చు నేను ఇక్కడ ఉండడం వల్ల మీకు అపాయం రాకూడదని నేను ఆలోచిస్తున్నాను దానికంత భయపడేదాన్ని కాను రేయ్ చెప్పరా అంటే మే సంచాని నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి విజయ ఏ మొగాడితో మాట్లాడినా నోటికొచ్చినట్టు తిట్టేవారు ఇప్పుడు ముందు వెనక తెలియని ఒక మొగాడితో మాట్లాడుతోంది ఈయ ఎక్కిలిస్తున్నారే దీని రహస్యం ఏమిటి అది కాదురా పెళ్లి కాని కన్నె పిల్ల కంటికి లక్షణంగా ఉండే అబ్బాయిని తీసుకుని వచ్చి నాకు పరిచయం చేసిందంటే దానికి ఏమిటి అర్థం ఏమిటి అర్థం అతనికి మీరు తెలియదని అర్థం అది కాదురా అతని మీద దానికి ఆశ ఉందని అర్థం మరి అతనికి అమ్మాయి పిలిచిన వెంటనే కూడా వచ్చాడు అంటే అతనికి కూడా దాని మీద ఆశ ఉందనేగా అర్థం గులాబీ కా
मिस्टर सुभाष रॉबिन कनिपेट्टवलसिन बाध्यत मा डिपार्टमेंट नाकिच्चिंदि ढिल्ली क्रिमिनल्स फोटोलु नेनु तीसुकोच्चानु एयरपोर्ट लो मी कळ्ळु कप्पिन वाळ्ळु इंदुलो उन्नारेमो चूसि चेप्पंडि नेरस्तुल्नि पट्टुकोवडंलो मीरु सीरियस् गा उन्नारु अनुकुंटानु डेफिनेटली అప్పుడైతే ఆ ఫోటో నేను మీకు పంపిస్తాను ఏంటి చూస్తున్నారు రాబిన్ ఎయిర్‌పోర్ట్ లో అప్పగించేటప్పుడు ఈ సీను వాళ్ళని ఫోటో తీశాడు డెవలప్ అయిన తర్వాత నేను మీకు పంపిస్తాను ఫిల్మ్ ని కరోల్ బాగ్ సన్ కలర్ ల్యాబ్ లో ఇచ్చాను ప్రింట్ జల్దీ ఆతా आपको क्या चाहिए
నేనిక్కడుంటానని నీకు తెలియదుగా కానీ నువ్వు ఇక్కడికొస్తావని నాకు తెలుసు నిన్ను ఇక్కడికి రప్పించడానికి ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ తో ఫోటో తీసినట్టుగా అబద్ధం చెప్పాను రాబిన్ ఎక్కడ రాబిన్ ఎక్కడరా అబద్ధం నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆ రోజు నేను ఎయిర్పోర్ట్ లో నీతో ఉన్నాను తిరిగి మళ్ళీ వీడిని నీ దగ్గరికి ఎందుకు పంపించానని చూస్తున్నావా వీడి వెంట నువ్వు మళ్ళీ వస్తావు ఎలా ఉంది ఢిల్లీలో నిన్ను ఎలా వెతికి కనిపెట్టాలని తపన పడిపోతున్నాను అది నువ్వే సులభం చేశావు నీలాంటి సమర్థవంతుల్ని చూస్తే వాళ్ళతో కాసేపు ఆడుకోవాలనిపిస్తుంది ఫస్ట్ రౌండ్ లో నువ్వు గెలిచావు ఇది సెకండ్ రౌండ్ ఖచ్చితంగా గెలుపు నాదే ఆ రోజు నన్ను ఆంధ్రాలో కొట్టావు బయట నేను ఎవరికి చెప్పుకోలేదు అబ్బా దిమ్మ తిరిగిపోయిందనుకో ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు తెలియాలిగా ఆ రోజు నీ నుంచి నేను తప్పించుకున్నాను కానీ ఈ రోజు నా నుంచి నువ్వు తప్పించుకోనేలేవు ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసే ఈ పుణ్యస్థలంలో నీలాంటి పాపాత్ముల రక్తం చిందకూడదని నిన్ను కొట్టలేదు
రా సుభాష్ అయ్యో సీత ఈ కన్నే సుభాష్ సుభాష్ సీత సుభాష్ ఏమైంది మీకు సుభాష్ సుభాష్ సీత సుభాష్ ఏమైంది మీకు సీత మీరు ఇక్కడికి ఎలా వచ్చారు మీకు దెబ్బ తగిలిందని ఎవరో ఒకమై ఫోన్ చేసి చెప్పింది అది నా చెల్లెలు సీత చెల్లెల ఆవిడ చనిపోయిందని చెప్పారుగా లేదు బ్రతికే ఉంది సీత కూతుర్నే నే అపాయం నుంచి కాపాడాను చచ్చిపోయిన చెల్లెల్ని చూశారా తనను మరోసారి కలుసుకుంటేనే అన్ని వివరాలు తెలుస్తాయి ఆవిని ఎలాగో మీరు కనిపెడతారో కారణం ఏమిటో తెలుస్తుంది రండి వెళ్దాం आपको काम चाहिए गौतम गारु नारा लेरु बैठ के लेरु अंकल फोन చేసుకోవచ్చా అమ్మా ఓ ఫోన్ చేసుకోవాలని అడుగుతున్నారు ఆ చేసుకో మన నే మార్కెట్ కి వెళ్ళొస్తాను అమ్మా హలో హలో ఢిల్లీ నుంచి సుభాష్ని మాట్లాడుతున్నానమ్మా ఢిల్లీ వెళ్ళి అన్నాలైంది డ్యూటీ మీద వెళ్తే అమ్మను మర్చిపోతావే నీ బిడ్డ ఎన్నడూ అమ్మను మర్చిపోడమ్మా ఒక శుభవార్త మన సీత బ్రతికే ఉందమ్మా ఏమిటి అనుకునేది అవునమ్మా మన సీతే ఆ ఏరా ఎలా ఉందిరా అది దానికేంటమ్మా రాణిలా ఉంది పెళ్లి చేసుకుని నిన్న అమ్మమ్మని పిలవడానికి ఒక మనవరాలి కూడా కన్నదమ్మా నేను ఆశపడిన విధంగా ఒక పోలీస్ వాడనే పెళ్లి చేసుకుంది నీ అల్లుడు నాలాగే ఐపీఎస్ ఆఫీసర్ అమ్మా ఈ మాటలన్నీ చెప్పి నిన్ను సంతోష పెట్టాలని ఆశపడ్డానమ్మా కానీ నా వల్ల కాలేదు తలకు దెబ్బ తగిలి మైకంతో పడిన నాకు కట్టు కట్టి నడి వీధిలో నన్ను అనాథగా విడిచి వెళ్ళిపోయిందమ్మా మన సీత నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళడానికి నేను తనకి ఏంటమ్మా ద్రోహం చేశాను ఇప్పుడు కూడా ఇంటికొచ్చిన అన్నను చూడడం ఇష్టం లేక దాక్కుందమ్మా మావయ్యని నా దగ్గరికి రావాలనుకున్న పసిబిడ్డను బలవంతంగా నిర్బంధించిందమ్మా ఒకటి మాత్రం చెప్తున్నానమ్మా అది చనిపోయిందని మనం బాధపడుతున్నాం కానీ తన దృష్టిలో మాత్రం మనమే చచ్చిపోయాం సీత నిన్ను బయటకు రప్పించాలనేనమ్మా నేను అలా మాట్లాడాను నేను మాట్లాడింది అమ్మ వినలేదు అమ్మా లైన్లో ఏదో గొడవ అనుకుంటా సీతనితో మాట్లాడాలంట మాట్లాడమ్మా ఇదిగో నేను అమ్మని మాట్లాడుతున్నానమ్మా నేను సీతను మాట్లాడుతున్నానమ్మా అమ్మ సీత ఎలా ఉన్నావు నువ్వు బాగున్నావా నేను బాగానే ఉన్నానమ్మా బాగానే ఉన్నాను అమ్మా నేను ఊరికొచ్చినప్పుడు చెల్లిని బావను పాపను అందరిని తీసుకొస్తానమ్మా త్వరగా తీసుకురారా దాన్ని కళ్ళారా చూసుకోవాలని నా మనసు అల్లాడుతుంది ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది నిశ్చితార్థం ఆగిన రోజున మనసులో బాధపడినా నాకు నువ్వే కావాలని నిర్ణయించుకున్నాను అన్నీ మరచి పాత సీతగానే కాలేజీకి వెళ్ళాను సీత ఒక్క నిమిషం సీత ఈ రోజుల్లో తప్పే చేయని మొగుడు కావాలనుకుంటే ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళినా దొరకడు సీత నువ్వు లేదంటే నా బ్రతుకే నాశనం అవుతుంది నిన్ను నమ్ముకుంటే నా బ్రతుకు నాశనం అవుతుంది దయచేసి నేను చెప్పేది విను ఇక మీదట అన్నీ చెప్పింది మాత్రం ఏందా అనుకుంటున్నాను వ్యభిచారం కేసులో నన్ను బోన్లో ఎక్కించి అవమానించిన మీ అన్నయ్య నువ్వు వ్యభిచారం అని తెలిసి అవమానపడాలి బాధపడాలి ఎలాగంటావా నిన్ను బాంబే రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్ళి అమ్మేస్తాను
పోలీస్ ఆఫీసర్ చెల్లెల్ని నా బెదిరిస్తున్నా. ఏమిటి పెద్ద పోలీస్ ఆఫీసర్? ఎక్కడ కారు? కార్ స్టార్ట్ చేయి. ముంబైలో ఒక వ్యభిచార గృహంలో నన్ను చేర్చాడన్నయ్య. ఒక గౌరవమైన పోలీస్ ఆఫీసర్ సుభాష్ చెల్లెలు ముంబైలో ఒక వ్యభిచార గృహంలో. సీత ఎందుకు అరుస్తా? ఇప్పుడు నువ్వు అరిచావే, ఇదే ఆవేశం నాకు వచ్చిందన్నయ్య. కానీ నేనేం చేయలేకపోయాను. నన్ను మోసగించిన వారిని దేవుడే శిక్షించాడు. కార్ యాక్సిడెంట్లో ఎవరో ఒక అమ్మాయితో చచ్చిపోయాడు. ఆనవాళ్ళు తెలియక చనిపోయిన ఆ పిల్ల నేనేనని బొంబాయిలో పోలీసులు తీర్మానించారు. పత్రికలో ఆ న్యూస్ కూడా వచ్చింది. మీరది నమ్మారు. ఇదంతా జరిగిన తర్వాత మీ దృష్టిలో మాత్రం నేను చచ్చిపోయినట్టుగానే ఉండాలని తీర్మానించుకున్నాను అన్నయ్య. నేనున్న చోట ఒక పెద్ద పోలీస్ రైడ్ జరిగింది. అక్కడ వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ఊళ్ళకు పంపించేశారు. నాకు వెళ్ళడం ఇష్టం లేదని చెప్పగానే తలెత్తి చూశారు గౌతమ్ ఐపీఎస్. నా కథ విని నాకు ఒక కొత్త జీవితాన్ని అందించారు. ఒక అయోగ్యుడి వల్ల మోసపోయిన నాకు దేవుడు ఒక మంచి వ్యక్తినిచ్చాడు. లేదమ్మా, ఇప్పుడు నీకు దొరికిన వాడు మంచివాడు కాడమ్మా. కిల్లర్ రాబిన్ తప్పించుకోవడానికి నీ భర్త గౌతమ్ ఐపీఎస్ఏ కారణం. నా అన్న సుభాష్ ఐపీఎస్ తప్పు చేశాడంటే నేను ఎలా నమ్మలేను? అలాగే నా భర్త తప్పు చేశారని ఎవరు చెప్పినా నేను నమ్మలేను. ఏమంటే వారు కూడా నీ వంటి ఉత్తములే. ఇంట్లో నిజాయితీగాను బయట తప్పులు చేసేవారు అనుకుంటాను గౌతమ్ ఐపీఎస్. నా ముందే నా భర్త గురించి హేరంగా మాట్లాడేందుకు నీకేం హక్కు ఉంది? నీ అన్నగా అనే హక్కు నాకుందన్న నమ్మకం. వస్తా. అన్నయ్య, ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం, ఈ చెల్లెలు ఇంట్లో ఉండకూడదా? చెల్లా ఇంట్లో ఉండాలనే మా ఆశ, కానీ తప్పుడు పోలీస్ అధికారి ఇంట్లో ఉండడం నాకిష్టం లేదు. గౌతమ్ ఐపీఎస్ గా వచ్చారా? నా చెల్లెలు భర్తగా వచ్చారా? గౌతమ్ ఐపీఎస్ గా వచ్చాను. అప్పుడు మళ్ళీ నా మీద అభాండం వేయబోతున్నారా? లేదు, నా భర్త మంచివాడని మీ చెల్లి చెప్పినా మీరు నమ్మలేదు, కానీ మా అన్న మంచివాడని నా భార్య చెప్పింది, నేను నమ్మాను. నా చెల్లెలు ఏం చెప్పినా నేను నమ్ముతాను, కానీ మీరు నేరస్తులను నిరూపించడానికి నా దగ్గర ఆధారం ఉంది. తప్పు చేసే వాళ్ళెవరికి తలవంచిన వాళ్ళని ఈ ఢిల్లీలో పేరు తెచ్చుకున్నాను. మీ దగ్గర ఏ ఆధారం ఉంది? ఎయిర్పోర్ట్ లో ఫోటో తీసిన విషయం మీతో మాత్రమే నేను చెప్పాను. ఆ ఫ్రాడ్ పోలీస్ స్టూడియోలో ఉన్న ఫోటోను దొంగలించడానికి వచ్చాడు. నేను వాడిని వెంబడించినందువల్లే సీతను చూడటం జరిగింది. మీతో చెప్పిన విషయం రాబిన్ కి ఎలా తెలిసింది? నా రాబిన్ తో నేనేం చెప్పలేదు, వాడెవడో నాకు తెలియదు. ఈ విషయాన్ని ఇంకెవరికైనా చెప్పారా? అవును, మా ఐజీతో మాత్రం చెప్పాను. అప్పుడు ఆ ఐజీ రాబిన్ కు తోడుగా ఉన్నారా? వారిని వెంటనే ఫాలో చేయాలి. అయితే ఆడుతూ దారిలో పెట్టాలా, అడ్డు తిరిగి వాడు నడ్డి విరగొట్టే దారిలో పెట్టాలా అన్నది తెలిసినోడిని. అందువల్ల పొగరబోతుపోయిన నీ కొమ్ములట్ట ఉంచాలా అని ఓ పాచికేశా. దానికి ఒకటే దారి, నీ కూతురు ఎత్తుకొచ్చేయడమే. ఎట్ట పారిందో చూసావారా పాచిక? రాబిన్ ఉన్నాడే, వాడు అశోక్ మెహతా తోక. వాడిని ముందు తప్పించేస్తే మీ నాన్న సంపాదించిన పేరేమి చెడిపోదు కదా, గవర్నమెంట్ పేరే కదా చెడిపోయేది. నా కూతురు ఎక్కడ దాచారు? మేము ఓట్లేసే జనాన్నే ఏమారుస్తాం, నీ బోర్డు అధికారులను ఏమార్చాం. కానీ మేము చేసే తప్పులన్నీ మీ బోర్డు అధికారుల తల మీద టప్పం దోసేస్తాం. ఎవరే థామస్, ఎందుకురా ఇట్ట అరిపిస్తారు? ఆయన కూతుర్ని పట్టుకొచ్చి వదిలేయండిరా. ఐపీఎస్ ప్రేమ అంతా ఇంటికి వెళ్ళి వలగబోసుకోండి, పండి. ఏజీ చాలా మంచివారు, రాబిన్ని తప్పించింది. మెహతాజీ అన్న విషయం బయటికి తెలిసిందంటే నువ్వెందుకురా భయపడతావు? వాళ్ళు బుద్ధిగా ఎండుకు చేరరు. మంచి అధికారులు మన దేశానికి అవసరం లేదని నాకు తెలుసు. అందువల్ల పోయేదారులు నేను పేలిపోయేలాగా వాళ్ళ బండికి టైం బాంబ్ ఫిక్స్ చేశా.
డ్రైవర్ వాట్ ఇస్ ద ప్రాబ్లం కమిషనర్ గా ఉన్నవాడు కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎలా వచ్చాడని చూస్తున్నారు ఐజీ సార్ అలా రాకపోతే రాబిన్ ని తప్పించింది మీరేన రహస్యం నాకు తెలియకుండా పోయేదే దిగండి ఐజీ సార్ మీ అమ్మాయిని కాపాడేందుకు నేను పుట్టిన మట్టిలో తిరిగి కాలు పెట్టకుండా చేశారు మీరు ఒక సిన్సియర్ ఆఫీసర్ కావడం వల్ల మిమ్మల్ని వినయంగా అడుగుతున్నాను మీరు ఉపకారం చేస్తారని నమ్మకంతో అడుగుతున్నాను లేదా నేను అడిగే స్టైల్ వేరేలా ఉంటుంది అర్థం కాల జరిగిన నిజాలన్నీ మీరు బయటికి చెప్పాలి బయట ఉన్న నేను మళ్ళీ డిపార్ట్మెంట్ లో చేరాలి ఎక్కండి ఎక్కండి आओ, चले जाओ यहां से इनिटिकी कारण अशोक मेहता दीनिकी स्ट्रांग एने ओके साक्षी आईजी आयन एक्सीडेंट लो चनिपोयार अनि नम्मिंचार गौतम खच्चितंगा रॉबिन मेहता प्रोटेक्शन लोने उन्नाडु मेहता इल्लु सोदा चेस्ते वाणि पट्टुकोवच्चु पोलीस अधिकारी अयिन नुव्वु नाकु हेल्प चेयालि नुव्वु अनुकुनेला मेहता साधारण मनिषि कादु राजकीयंलो आयन ओक इनप स्तंभं आयन सपोर्ट चेसे एंपील चाला मंदि उन्नारु अंत पवर्फुल गा उन्न ओक राजकीयवादि इल्लु नेने कादु एवरू वेळ्ळि सर्च चेयलेरु अंदुकनि वाडु अयोग्युडनि तेलिसिना काम्गा उंडालंटावा ई देशंलो ओक्को राज्यांग अधिकारी राजकीयवादुलकु बानिसलुगा उंडालंटावा वाडु अयोग्युडनि नीकु नाकु तेलुसु जनानिकि तेलियदु తెలిసినా ఆ విషయం అతను పట్టించుకోడు ఆ ప్రధానమంత్రిని కలిసి జరిగింది చెప్పి అశోక్ మెహతాయిలు సోదా చేయడానికి పర్మిషన్ అడిగితే ఖచ్చితంగా ఇవ్వరు అశోక్ మెహతా మీద ఆవిడికి మంచి ఒపీనియన్ ఉంది పార్టీలో నెంబర్ 2 గా ఉన్న అతన్ని ఎదిరించే సాహసం ఉండదు ఉద్దేశం ఉండదు ఎందుకంటే ఆవిడ ఒక రాజకీయవాది మైండ్ ఇట్ కాదు గౌతమ్ మేడం గురించి నాకు బాగా తెలుసు తప్పు జరిగితే ఎవర్నైనా సరే అడగగలిగే ధైర్యం ఆవిడకు ఉంది పార్టీ కంటే దేశం ముఖ్యం అనుకునే మంచి మనసు ఉంది ఓకే అదే నీ ఉద్దేశం అయితే ప్రయత్నించి చూద్దాం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ సుభాష్ బ్రహ్మాంద్రా వాంట్స్ టు సీ యు అచ్చా భేజ్ దో గౌతమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి ఒక నేరస్తుని అప్పగించడానికి వచ్చిన నన్ను నేరస్తుని చేశారు జరిగిందంతా నాకు తెలుసు పేపర్ల చదవగానే నిన్ను కలుసుకోవాలనుకున్నాను అనుకున్న ప్రకారం చేయలేకపోయాను మీరు ప్రధానమంత్రి ఒక క్రిమినల్ ని తప్పించారని నేరం ఆపాదించబడిన నన్ను మీరు కలుసుకుంటే ప్రజలు మిమ్మల్ని అనుమానించడం మొదలుపెడతారు ఒకవేళ ప్రజలు అనుకోకపోయినా ప్రత్యర్థులు అలా అనుకునేలా చేస్తారు ఇంత మేధావిగా ఆలోచించే నువ్వు ఎలా మోసపోయావు ఢిల్లీ ఇలా మోసగిస్తుందని నేను ఊహించలేదు మేడం అదే ఢిల్లీ పోలీసుల గురించి నిజమైన పోలీసులు ఎయిర్‌పోర్ట్ కి ఎందుకు లేటుగా వచ్చారని అడిగాను ఎవర్ని అడిగి పని చేశారని అడిగాను తప్పు చేసి ఆ తర్వాత కారణం వెతకడం మొదలుపెట్టింది అదే ఢిల్లీ పోలీస్ శాఖ మిస్టర్ సుభాష్ తప్పు జరిగిపోయిందా నాకు తెలుసు కానీ ఎక్కడనేదే తెలియలేదు ఆ క్రిమినల్ రాబిన్ ని ఈ ఢిల్లీలో పరపతిగల ఒక వ్యక్తి దాచిపెట్టారని మీకు తెలిస్తే మీరు ఏం చేస్తారు ఎవరైనా సరే చట్టప్రకారం చర్య తీసుకుంటాను అతను ఎవరో చెప్తే మీ అభిప్రాయం మారుతుంది డెఫినెట్ గా మారదు ఎవరో చెప్పండి మీ పార్టీలో నంబర్ 2 అశోక్ మెహతా వాట్ నాన్సెన్స్ ఎవరి దగ్గర ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ పార్టీ పెరగడానికి ఈ రోజు మీ రూలింగ్ చేయడానికి ఆయనే ముఖ్యమైన కారకుడు ఇదే ప్రధాని పదవికి ఆయన కూడా పోటీ చేశారు ఓడిపోయారు పగ తీర్చుకోవాలి పార్టీని చేల్చాలి గవర్నమెంట్ దించాలి చచ్చ అటువంటి నీచమైన రాజకీయాల సాగించడం తెలియదు వారికి ఎంత నిస్వార్థులు వారి గురించి మీరు ఇలా మాట్లాడడం ఎవరైనా సరే నిర్ణయం మారదని ఇప్పుడేగా అన్నారు ఇంతలోనే మర్చిపోయారా ప్రధానిని మీతో చెప్పాను నేను నేను ప్రధాని రూపతిగా మాట్లాడలేదు పార్టీ నాయకుల రూపతిగా మాట్లాడుతున్నాను పార్టీ లీడర్లు చెప్పింది మార్చుకోనుగలరు మర్చిపోనుగలరు అంతేగా మేడం మీ పార్టీ వాళ్ళు చేసే తప్పులు మీ పార్టీకి బాధ కలిగిస్తే మాత్రం చర్య తీసుకుంటారు ప్రజల్ని బాధిస్తే చర్య తీసుకోవాలనుకుంటాను అంతేగా మేడం ఆయన మీద చర్య తీసుకుంటే పార్టీని చీల్చేస్తారు పార్టీ చిలిపోతే మీరు మళ్ళీ రూలింగ్ లోకి రానేలేరు అందుకే చర్య తీసుకోనంటున్నారు అంతేగా మేడం మిస్టర్ సుభాష్ గొంతు చించుకొని అరవడానికి ఇది పబ్లిక్ ప్లేస్ కాదు ప్రైమ్ మినిస్టర్స్ బంగ్లా నేను ప్రధానితో మాట్లాడడం లేదు
పార్టీ నాయకురాలతో మాట్లాడుతున్నాను. ప్రధానితో ఇలా మాట్లాడే హక్కు ధైర్యం ఏ అధికారికి ఉండదు, అసలు ఏ మంత్రికి ఉండదు. కానీ ఒక పార్టీ లీడర్ని పోస్టర్లు అంటించే ఒక సాధారణ వర్కర్ కూడా ప్రశ్నించగలడు. రాబిన్ అశోక్ మెహతా ఇంట్లోనే దాక్కున్నాడు అనడానికి ఏం ఆధారం ఉంది? ఆయన ఇల్లు సోదా చేస్తే మేం చెప్పింది నిజమో అబద్ధమో తేలుతుంది. అందుకే మీ హెల్ప్ కోసం ఇక్కడికి వచ్చాం. అశోక్ మెహతా ఇంటిని సోదా చేయడానికి మీరు అనుమతి ఇవ్వాలి. ఎవరేం చెప్పినా తలాడించే ప్రధానిగా నేనున్నదీ లేదు, ఉండబోయేదీ లేదు. నా పదవిని కాపాడుకునేందుకు తప్పు చేసిన వాళ్ళకి సాయం చేయడానికి సిద్ధంగాను లేను. చెమట చిందించి కష్టపడేందుకు కర్షకులు, రక్తం చిందించి దేశాన్ని కాపాడేందుకు రాజకీయవాదులు ఉంటేనే ఒక దేశం అభ్యుదయ దేశంగా, బలమైన దేశంగా రూపొందుతుంది. మన తలరాత కృషి చేసేందుకు కర్షకులున్నారు, కానీ దేశాన్ని కాపాడే రాజకీయవాదులు కొంతమందే ఉన్నారు. మిస్టర్ సుభాష్, నాకు నా దేశమే ముఖ్యం. మిస్టర్ గౌతమ్, అశోక్ మెహతా ఇల్లు మీరు సోదా చేయండి. ప్రాపర్ ఆర్డర్స్ మీ డిపార్ట్మెంట్ నుండి మీకు వచ్చి చేరతాయి. యు మే గో. నమస్తే మెహతాజీ. రాబిన్, నువ్వు చేస్తానని ఒప్పుకున్న పనేమిటి? నువ్వు చేసిందేమిటి? మెహతాజీ, నా వల్ల ఏ పని అయితేనే నేను ఒప్పుకుంటాను. మీరు చేయమన్న పని సాధారణమైన పని కాదు. ఈ దేశ ప్రధాని రూపవతిని చంపమన్నారు. దానికే నీకు కోట్ల కొద్దీ డబ్బిస్తానని చెప్పానుగా. ఇస్తామన్నారే కానీ ఇవ్వలేదే. మన మాటల ప్రకారం సగం డబ్బు ఇందులో ఉంది. జనవరి 26వ తేదీ నాడు ఆ హత్య జరుగుతుంది. సగం డబ్బు తీసుకున్నావు, చెప్పింది చేయకుండా నువ్వు నన్ను మోసగిస్తే? దేశ ప్రధానికే గురిపెట్టిన మీకు నేను చాలా సాధారణ. ఏక్ మినిట్, పని పూర్తి కాగానే మిగతా డబ్బు ఇవ్వకుండా నేను నిన్ను మోసగిస్తే? దేశ ప్రధాన్నే చంపబోయే నాకు మీరు సర్వసాధారణ. సాబ్, హమారా ఘర్ కో పోలీస్ ఆ రహా హై. अच्छा, तुम नीचे जाकर पूछो क्या बात है. ठीक है सर. What do you want? We got information about the international criminal Robin's hide, so we want to search. Search? You know to whom this house belongs? I know very well this house belongs to Mr. Mehta. I'm sorry, I'm not bothered about that. Our duty is to arrest the criminal. ये असिस्टेंट कमिश्नर क्या बोलता है? इनको खबर मिला है कि रॉबिन इधर छुपा है, इसलिए खोजने के लिए आया है. साला हरामजादे, तुमको क्या हिम्मत? मेहता जी के घर में तलाश करने के लिए आए? हमारा पास वारंट है. वारंट? तू साला वारंट, क्या वारंट? खुद के. नी किन्नी वेला गुंडल उन्टे मेहता जी कल मुंदे आयन मनुष्य मीद चेयेस कुंटाव. वारंट तो वच्चिन पोलीस अधिकारी मीद चेय वेसेंदुकु मी मेहता गारिकि राइट्स लेव, तेलुसा नीकु? मिस्टर बेंटय्य, मेहता जी వాళ్ళ నదులు సెర్చ్ చేసుకుంటారు. మెహతాజీ ఆయన పోలీస్ ఉద్యోగంలో లేడు. ఎంపీ సార్, మా ఎవిడెన్స్ ఇతను. ఏసి సార్, మీ ఇష్ట ప్రకారం సెర్చ్ చేసుకోండి. చలో తలాష్ కరో, కమ్ ఆన్. నా పొలిటికల్ సర్వీస్ అంత లేదు నీ వయస్సు. ఇప్పుడు మీరు నవ్వొచ్చు, నే ఖచ్చితంగా రాబిన్ని పట్టుకునే తీరుతాను. తర్వాత ఈ దేశమే మిమ్మల్ని చూసి నవ్వుతుంది. ఆ తర్వాత మీ సర్వీస్ రాజకీయాల్లో ఉండి కన్న బిడ్డల్ని కష్టపడి చదివిస్తున్నారు మీకు ఓట్లు వేసిన జనం. వాళ్ళ భవిష్యత్తుని పట్టించుకొని మీరు వాళ్ళ జీవితాల్ని నాశనం చేసి వేడుక చేసుకునే మీ రాజకీయం ఈ రోజు ఇండియా ప్రజలకు తెలియకపోవచ్చు. అది తెలిసి విద్యార్థులు తిరగబడితే మీరు ఇండియాలోనే ఉండలేరు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి నన్నే సవాలు చేస్తున్నావే, ఇంకొక తెలుగువాడి చేత నీ తోలు అలిపించేస్తా. అబ్బా అదరగొట్టారండి. ఏయ్, ఈ పెంటయ్య కుక్కలా మీ వెంట రావడంతో
आंध्र प्रदेश मी वेंट उंदनि मीरु अनुकुंटुन्नारा आंध्र प्रदेश लो आंध्रुलु एनाडु ऐकमत्यंगा उन्नारु ఒకరినొకరు అంతం చేయాలనుకొని పోటీ పడి పరిగెత్తుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడ్డారే మర్చిపోయావు తమ్ముడు. వాళ్ళకి కావాల్సింది డబ్బు పదవులే, కానీ నాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు. పదవి కోసం వాళ్ళు ఎవరి కాళ్ళ మీదైనా పడడానికి రెడీగా ఉంటారు, కానీ నేను ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కోసం నా ప్రాణం వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. సీయో. వరల్డ్ బ్యాంకుకి మన తీర్చవలసిన రుణాలు, పెట్రోల్ కొరత, ఇటువంటి ఎన్నో సమస్యలు మన దేశం ఈనాడు ఎదుర్కొంటుంది. అయినా కూడా ఈ సంవత్సరం బడ్జెట్ మధ్యతరగతి వర్గానికి, ముఖ్యంగా పేదవారికి, దళిత వర్గాల వారికి ఉపకరించే విధంగా ఉండాలి. ఐ అష్యూర్ యు ఉంటుంది. ఇంకోటి వదిలేసరే, అశోక్ మెహతాజీని అవమానించేవను కూడా చేర్చండి. మిస్టర్ పెంటయ్య, ఏ మీటింగ్లో మీరేం మాట్లాడుతున్నారు? మెహతాజీ ఇల్లు సోదా చేసే సాహసం పోలీసు వాళ్ళకి ఎలా వచ్చింది? దానికి ఎవరు కారణం? ఆ విషయం చర్చించండి. మెహతాజీ ఇల్లు సోదా చేయడానికి అనుమతించింది ఖచ్చితంగా మీరే. ఇది మీరు కాదంటే పార్టీ చీలిపోద్ది, గవర్నమెంట్ పడిపోద్ది. ఇది మాత్రమే కాదు, బస్సులు తగలాడతాం, రైలు పేకేస్తాం, బ్రిడ్జి కింద బాంబులు పెడతాం. మిస్టర్ పెంటయ్య, చట్టం అనేది సాధారణ వ్యక్తులకైనా పెద్ద పెద్ద వాళ్ళకైనా సరే ఒకేలా ఉండాలి, సమానంగా ఉండాలనుకునే వ్యక్తిని నేను. అందుకే సోదా చేయడానికి అనుమతించారే తప్ప అశోక్ మెహతాజీని అవమానపరిచే ఉద్దేశం డెఫినెట్ గా లేదు. నీకు చట్టం ముఖ్యమండి, కానీ మాకు మెహతాజీ ముఖ్యం. జరిగిన తప్పుకు క్షమాపణ కోరాలా లేదా పదవుల నుంచి దిగిపోవాలా? అవును, శాంతి. వాళ్ళు నా ఇంటికి పోలీసులనే కాదు మిలిటరీని పంపినా సరే నేను ఆవేశపడను, భయపడను కూడా. ఎందుకంటే నేను స్వతంత్ర రాజకీయవాదిని. నా మనసు ప్యూరు, నా చెయ్యి ప్యూరు. అది రూపవతి అమ్మగారు అర్థం చేసుకుంటారని అనుకుంటాను. ఈ సమస్యను పెద్దది చేస్తే పార్టీ చెడుతుంది. మన పార్టీకి తప్ప దేశాన్ని కాపాడే శక్తి మరెవ్వరికీ లేదు. ఈనాడు ఉన్న పరిస్థితుల్లో పార్టీని, దేశాన్ని కాపాడే శక్తి రూపవతి అమ్మకే ఉన్నది. అందువల్ల ఆవిడ గురించి తప్పుగా మాట్లాడేందుకు నేను ఒప్పుకోను. ఏదో కొందరు అధికారులు చేసిన తప్పుకి మేడం బాధ్యత వహించటం తప్పు. మన పార్టీ సమావేశంలో ఆ అమ్మని అవమానించేసి రాజీనామా ఇచ్చేలా చేస్తే మనం గద్దెక్కిపోవచ్చు కదా? ఓ దిలేశరే, నేను కోటలో పాగా వేయాలనే ఓర్పుగా నిదానంగా ఉన్నాను. ఒక రాజకీయవాదికి ఓర్పు, నిదానం అవసరం. నేను రాజ్యాంగంలో మోర్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎలా అంటే, నేను, నా తర్వాత నా కొడుకు, ఆ తర్వాత నా మనవడు, అలా అలా స్ట్రాంగ్ గా తిష్టవేయాలి. మీలాగా దేశాన్ని ప్రేమించే రాజకీయవాదులు జనం అర్థం చేసుకుసావరండి. నేను తలుచుకుంటే ఆ రూపవతి అమ్మ పేరు చెడగొట్టచ్చు. ఆ అమ్మ పేరు చెడగొడితే పార్టీ పేరు చెడుతుంది. ఆ అమ్మ సక్రమంగానే చావాలి. ఆ అమ్మ ఫోటోలు పోస్టర్స్గా వేసి సానుభూతి ఓట్లు పొంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనం గెలవాలి. ఇది నా ఎత్తు. ఎత్తుగడేదో బాగానే ఉంది. దాన్ని చెడగొట్టడానికి సుభాష్ అని ఒకడు ఆంధ్ర నుంచి వచ్చాడు కదా, వాణ్ణి ఎలా పడగొట్టాలో నాకు బాగా తెలుసు. తుమారపతి
మాజీ ఆఫీసర్ పెగ్గేసుకుండా పోలీస్ కమిషనర్ లాగా గంభీరంగా ఉండేవాడు ఇప్పుడు కానిస్టేబుల్ కూడా కావు. రాజకీయవాదులను ఎదిరిస్తే ఆ దేవుడు కూడా గెలవలేడు. నా చెల్లెక్కడ్రా మందులోనే రెచ్చగొట్టక. నీ చెల్లె ఎక్కడుందని నన్ను అడిగితే నాకెట్ట తెలుసుద్ది. నా చెల్లెలు ఎక్కడుందో చెప్పలేదు. నెక్స్ట్ ఎలక్షన్ లో నీకు దండం పెట్టడానికి చేతులున్నా. లంచం తీసుకోవడానికి జనానికి చేతులు ఉన్నంత వరకు నాదే గెలుపు. అయ్యో మీరంతా ఎంపీలు, మీకు ఢిల్లీలో ఇల్లు ఫ్రీ, అదేమో అద్దెకిచ్చేస్తారు, టెలిఫోన్ ఫ్రీ, అది అమ్మేస్తారు, ఫ్లైట్ లో తిరగడానికి టికెట్ ఫ్రీ. ఇన్ని అనుభవించే మీకు ప్రతి మాసం జీతం పార్లమెంట్ మెంబర్ గా జల్సాలు. ఎరా నువ్వు ఒక్కరోజైనా పార్లమెంట్ లో మాట్లాడావా? లేదు. ఏ ప్రశ్న అడుగుంటావా? లేదు. మరి నువ్వెందుకు ఎంపీగా ఉండేది? జనం గెలిపించేశారు. ఆ ప్రజల గురించి ఏనాడైనా ఆలోచించావా? లేదు. నువ్వు బ్రతికుండగా నీ ఏరియా ప్రజలకు చెయ్యని సత్కార్యాలు నువ్వు చచ్చిన తర్వాత చేస్తావురా. అర్థం కాలే? నీ ఏరియాకు బై ఎలక్షన్ రాబోతోంపద్దు. నీ చెల్లెలు నీ చెల్లెలు మొగుడు ఉన్న చోటు నేను చెప్తాను. ఢిల్లీ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో హర్యానాలో మేతాజీ గారి డమ్ డమ్ బంగ్లాలో దాచిపెట్టారు. నన్ను చంపకు. నన్ను మోసగించాడు. రాబిన్, రేపు జనవరి 26 నువ్వు చెప్పిన రోజు ఇక్కడ గోల్డ్ గెలుగుంటూ కూర్చున్నావు. రేపేం చేయబోతావు? దీని పేరు తుపాకీ. ఇందులో బుల్లెట్స్ లోడ్ చేసి ఇది నొక్కామంటే ముందు నుంచున్న వాళ్ళు క్లోజ్. మీరు ఒకటి చేయండి, రేపు ఇది చేత్తో పట్టుకుని రిపబ్లిక్ ఫంక్షన్కి వెళ్ళండి. అక్కడికి ప్రధాని రూపవతి వస్తారు. ఇది ఇలా పైకి లాగి టక్కున నొక్కారంటే టప్పున పోతారు. ఎత్తు వేసినంత మాత్రం హత్య జరుగుతుందా? చేయాలి సార్. మిమ్మల్ని తప్పులేదు. రాజకీయవాదుల్లో ఉండే సందేహ బుద్ధి మీలోనూ ఉంది. నేనేం చేయబోయేది మీకు చెప్తాను. నా వెనకాల రండి. ఈ ఇల్లు ఎక్కడో చూసినట్టుగా ఉంది కదూ. ఇదే రూపవ తమకు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు. ఈ ఇంటి మెయిన్ గేట్ ఇదే. ఈ దారిలోనే ఎవరైనా సరే లోపలికి వెళ్ళాలి. ఈ మెయిన్ బిల్డింగ్లోనే రూపవ తమ ఉండేది. ఇదే రూపవతమ సెక్యూరిటీ ఆఫీస్. ఈ మెయిన్ హౌస్కి వెనక్కి వస్తే ప్రైమ్ మినిస్టర్ పర్సనల్ ఆఫీస్ ఉంది. ఎప్పుడూ ఉదయాన రూపవతమ తన ఇంట్లోంచి ఈ దారిలోనే వస్తుంది. ఈ చోటే తన కోసం వచ్చిన ప్రజల్ని కలుసుకుంటుంది. ఈ బాటకి ఇరువైపులా ప్రధానమంత్రి సెక్యూరిటీ గార్డ్స్ నిలబడతారు, చేతిలో తుపాకులతో. ఈ దారిలో నడిచి తన ఆఫీస్కు వెళుతుంది. ఆఫీసులో ఉన్న విఐపీలను కలుసుకున్న తర్వాత ఇక్కడ ఆగిన కారులో ఎక్కి ఈ గేట్లోంచి రాష్ట్రపతి భవన్కు వెళుతుంది. ఇదే ఆ ఇంట్లో జరిగే అనుదిన చర్య. రేపు ఉదయాన నేను ఆ ఇంట్లో సెక్యూరిటీ గార్డుగా దూరుతాను. అలవాటు ప్రకారం రూపవ తమ ఆఫీస్కు వెళ్లేందుకు తన ఇంట్లోంచి బయటకు వస్తుంది. చేతిలో తుపాకీతో సెక్యూరిటీ గార్డుగా నుంచున్న నేను రూపవ తమ్మను సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఉండే ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో ఒక డూప్లికేట్ గార్డుగా నువ్వెలా ప్రవేశిస్తావు? ఎప్పుడూ వీలు కానిది సాధించేవాడే ఈ రాబిన్. కానీ నా వల్ల ఇంకా పూర్తి కాని కథ సుభాష్. మీ పని పూర్తి చేసి వాణ్ణి ముగించేస్తాను. ఎందుకంటే ఈ రాబిన్ ఒకటి చేతిలో ఓడిపోయాడని చరిత్ర ఉండకూడదు. ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే సుభాష్ ఇంకాసేపట్లో ఇక్కడికి వస్తాడు. నా దగ్గరున్న అతని చెల్లెల్ని చెల్లెల హస్బెండ్ని కాపాడేందుకు అతను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. హలో మేతాజీ, మీరు చెప్పినట్టే పెంటైన ఒక కంటకాన్ని పెట్టాను. సుభాష్ బెదిరించాడు, వీడు మన రహస్యాలన్నీ చెప్పేశాడు. నేను పెంటైన కాల్ చేశాను. తిన్నగా సుభాష్ ఇప్పుడు అక్కడికే వస్తున్నాడు. మేతాజీ, ఓ స్మాల్ రిక్వెస్ట్.
వీడేరియాలో బయ్యలక్ష్మి వస్తుంది కదా, అప్పుడు నాకు అదే సీట్ ఇవ్వాలి. అచ్చా అచ్చా, ఇక్కడికి వస్తాడని చెప్పలా, ఇప్పుడు వస్తూనే ఉన్నాడు. రాబిన్ నావాడేనని ప్రూవ్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ వరకు వెళ్ళావు, ఏమైంది? నేను ఓర్పుగా ఉన్నందువల్లే ఆ అమ్మ ఇంకా పదవిలో ఉంది. కానీ వీరి నిజమైన ఆశ ఏమిటో తెలుసా? ఆ అమ్మను పదవిలోంచి దించాలి. దానికి వీరెన్నుకున్న బాట ఆ అమ్మను దించడం. అర్థం కాలా? అదే ఆ అమ్మ చావాలి. మంచి వాళ్లకు చావు త్వరగా వస్తుందిగా. అందుకే ఆ అమ్మను చంపడానికి తీర్మానించుకున్నాను. నేను ఈ ఢిల్లీలో నడిపీదిలో ఒకరిని చంపేశాను. ఎందుకో తెలుసా? వాడు రూపవతికి సెక్యూరిటీ గార్డుగా ఉండేవాడు, అందుకే చచ్చాడు. ఎందుకు చంపానో తెలుసా? అప్పుడే వాడికి బదులుగా ఆస్థానంలో ఇంకొకడు వస్తాడు. వస్తాడు కాదు, వచ్చేశాడు. కానీ వాడు అక్కడ ఉద్యోగం చేయడు. ఎందుకంటే వాడికి ఎముడుగా నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. వాడికి బదులుగా నేను వెళ్ళి అక్కడ చేరతాను. రేపు జనవరి 26 రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనడానికి రూపవతి ఇంట్లోంచి బయటకు వస్తుంది. బయటకే వస్తుంది, కానీ కారులో కూడా ఎక్కదు. అంతకుముందే భారతదేశపు తుపాకీ భారతదేశపు ప్రధానిని ఈ భారతదేశపు మనిషి షూట్ చేస్తాడు. ఈ వివరాలన్నీ నీతో ఎందుకు చెప్తున్నాననుకుంటున్నావా? నేను బలశాలిని మాత్రమే కాదు, బుద్ధిశాలిని కూడా నువ్వు తెలుసుకోవాలి. తన రక్తాన్ని చిందించిన ప్రధాని పుట్టిన ఈ దేశంలో నీలాంటి ద్రోహులు కూడా పుట్టారే. భారతదేశ ప్రధాని ఎవరని నిర్ణయించేది ఇప్పుడు నా చేతుల్లో ఉంది. ఈ దేశ దురదృష్టం చూసావా? నీలాంటి హంతకులు దోపిడీదారులు అయోగ్యులు. ఈ దేశం తలరాత నిర్ణయించే పరిస్థితి ఏనాడు మారుతుందో ఆనాడే ఈ దేశానికి మంచి రోజు వస్తుంది. ఇలా చూడు, నువ్వు పైకి పోవాలనుకుంటే ఇటువంటి సవాల్ చేయి, బుద్ధిగా ఊరికి పోవాలనుకుంటే నుంచున్నారే ఆయన కాళ్ళ మీద పడు. రాబిన్, చూసావా? నువ్వు ఉద్రేకపడే గొలుసు లాగావంటే ఆ తుపాకీ పేలుతుంది. ఆ చైర్లో నీ చెల్లెల్ని తీసుకొచ్చి కట్టబోతున్నావు. రై, దాన్ని తీసుకొచ్చి కట్టేయండిరా. నీ చెల్లెల మీద నీకున్న ప్రేమతో నువ్వు కదలవని నాకు తెలుసు. నిన్ను కదిలించాలనే నీ చెల్లెలి మొగుడు నా చోట పడుకోబెట్టాను. ఒక స్విచ్ ఆన్ చేస్తే వాడు ఆటోమేటిక్గా నిన్ను వచ్చి గుద్దుకుంటాడు, నువ్వు కదులుతావు, తుపాకీ పేలుతుంది. మిగతాది నువ్వే తెలుసుకో. ప్రధానమంత్రి, నీ చెల్లెల నువ్వే తీర్మానించుకో. వస్తాను, రండిరా, రండి. సీతం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళావు. సుభాష్, గౌతమ్ నీ చెప్పేది విన్నావు, వెళ్ళు. బి కేర్ఫుల్.
నేను మేడంను వెంటనే చూడాలి. యా హే బోలో. ఐ వాంట్ టు సీ మేడం ఇమిడియట్లీ. साहब असिस्टेंट कमिश्नर सुभाष आया है, मैं क्या करूं? अंदर नहीं भेजना, मार्क को बाहर भेजो. ओके सर, अंदर जाने को परमिशन नहीं मिला. चले जाओ. नमस्ते जी. మేడం పెరడికి టైం అయ్యింది. ఈ రోజు ఫ్రెండ్స్ డెలిగేట్స్ మీట్ చేసి అపాయింట్మెంట్ ఉందిగా. పెరడికి వెళ్ళి తర్వాత. నో 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 నో. పెరడికి ఇంకా టైం ఉంది. డెలిగేట్స్ ని మీట్ చేసి వెళ్దాం. ఓకే.
थैंक यू मिस्टर सुभाष नी प्राणान तेगिंची ना प्राणान कापाड़ा आई एम सॉरी नी ना पार्थन चेसुकुन्नानु ఒక మంచి ప్రధానిని కాపాడడం దేశాన్ని కాపాడడం వంటిది మీరు సురక్షితంగా ఉంటే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది ఇన్ ఫ్యాక్ట్ నీ వంటి సిన్సియర్ ఆఫీసర్సే ఈ ఢిల్లీకి కావాలి నువ్వు ఇక్కడ చార్జ్ తీసుకోవచ్చుగా కాదు మేడం తెలుగు వారికి తెలుగు గడ్డకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం నేను వస్తా మేడం మంచిది